ఆర్లో విమ్స్ ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు అధికారి ఎస్పీ స్వరూపరణి మాట్లాడుతూ నిత్య తనిఖీల్లో భాగంగానే తనిఖీలను చేపట్టామన్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నామన్నారు. రోగులకు అందిస్తున్న భోజనాల నాణ్యతను పరిశీలించారు. అలానే ఆసుపత్రి ఆక్సిజన్ విభాగం, మెడిసిన్ విభాగం, ల్యాబ్ వార్డ్ తదితర చోట్ల సాధారణ తనిఖీలను చేపట్టామన్నారు. ఇప్పుడు క్యాంటీన్ కూడా చూడడం జరిగింది. ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇంకా మెడిసిన్స్ చెక్ చేయాల్సి ఉంది. తర్వాత ఇంకా ఇన్ పేషెంట్ వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి వాళ్ళతో మాట్లాడాల్సి ఉంది. ఇంకా ఇక్కడ బ్లడ్ ఒకటి అవైలబిలిటీ లేదు, బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంది. పేషెంట్స్ ప్రపోజల్ పెట్టారంట బ్లడ్ బ్యాంక్. సో ఇది కొత్త హాస్పిటల్, దట్ పీపీపీ ట్రిపుల్ పీ మోడల్ కాబట్టి మినిమం చార్జెస్ ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు సర్వీసెస్ కి. సపోజ్ స్కానింగ్ తర్వాత ఇతర బ్లడ్ టెస్ట్ అలాంటి వాటికి ఇంచుమించుగా బయటికి ఇక్కడికి ఒక 50% కన్నా తక్కువే ఉంటున్నాయి, వెరిఫై చేసాము. ఇంకా అంతా కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, అంటే పీపీపీ మోడల్ కాబట్టి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్ అండ్ నర్సింగ్ స్టాఫ్ వీళ్ళంతాను. ఇంకా అన్ని చూడాలి, మొత్తం రిజిస్టర్స్ అన్ని చూడాలి, చూసిన తర్వాత కానీ మేము చెప్తాం.